ಅಸ್ಮಾತ್ ಪರದೇವ್ ನಾಹರೇ ಪರತಸ್ತರಾತ ನಾನು ತತ್ಪಾತ್ಕರಂ ಪರಂ ಅಸ್ಮಾತ್ ಪಾರ್ಥಿವದಯ ಪ್ರಾದುರ್ಭದಿ ಭಗದಿ ಭಗವತಿ ಗುರುಣಾ ಸಂತ ಮಾನಸಿ ಶಾಸ್ತ್ರ ತಸ್ಮೈ ಸರ್ವಜ್ಞ ಮೂರ್ತಿ ಪಿತ್ರೆ అంటే ముఖ్యంగా ఇవి చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు ఈ శివైక్యం కావడం పరమపదించడం దానికి మరి ఆవిడ ఖర్చుతో కూడుకున్న ఈ క్యాన్సర్ని పేదవాడికి అందజేయాలి, వాడికి తక్కువ ధరలో వాడికి వ్యాధికి చికిత్సను అందజేయాలి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని ఆవిడ కోరికకు ఆయన కట్టించిన ఈ ఆసుపత్రి మరి ఆవిడ కోరిక. మందికి పేదలకు కూడా ఇక్కడ అందరికీ అటు అటు డబ్బున్న వాళ్ళకి అయితేనేమి పేదవాళ్ళకి అయితేనేమి అందరికీ ఒకే రీతిన ఇక్కడ వైద్యం అందజేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఈ యొక్క 21వ సంవత్సరం అందరికి అంటుండే వాడిని పోయినసారి ఏదో కట్నం విషయంలో చెప్పాను, 60 అంటే 16, 50 అంటే 15 అనుకుని కట్నాల విషయాల్లో ఎన్నో గొడవలు జరిగినాయి. నేను 60 అన్నాననే 16 అనలేదు, లేకపోతే నేను 50 అన్నాను 15 అనలేదని, ఇప్పుడు నాకు 21 కాబట్టి ఆ గొడవ లేదు. ఇప్పుడు మీరు తిప్పేసుకున్న వయసు నాకు 16 ఏళ్ళని నేను చెప్పగలుగుతాను. సరే, ఎంత నాకు ఇంత కొండంత బలం, ఈ ఆవేశం, ఈ యొక్క సేవా దృక్పథం ఇదంతా కూడా ఒక నాన్నగారు ఆయన మరి అప్పుడు ఆయన అయితేనేమి లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కోసం అయితేనేమి అలాగే తర్వాత పార్టీ పెట్టి పార్టీ సరే ఇవన్నీ. ఈనాడు నేను కూడా ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా మరి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, ఎమ్మెల్యేగా తెలుగు. మరి ఇవాళ ఎంతోమంది పండగ అంటే పుట్టినరోజు అంటే కేవలం ఒక నటుడు కానీ పుట్టినరోజు కాకుండా నా అభిమానులు అయితేనేమి, ఈ ఆసుపత్రి చేయబలాషలు అయితేనేమి, అంత ఈ ఆసుపత్రి డాక్టర్లు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి, మిగతా అందరూ మెడికల్ నాన్ మెడికల్ పారామెడికల్ నర్సింగ్ స్టాఫ్ అందరూ అందిస్తున్న ఈ సేవను గుర్తించి మరి ఎంతోమంది స్ఫూర్తి పొంది ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఈ ఆసుపత్రికి అండగా ఉన్నారు. ఇప్పుడే ఇప్పుడు మన సీతారామరాజు గారు ఆయన ఒక 10 లక్షలు ఉండడం జరిగింది. సో ధైర్యంగా చేయించుకోండి, వ్యాక్సినేషన్ తప్పకుండా చేయించుకోండి, అన్ని పనిచేస్తుంది తప్పకుండా. తగు జాగ్రత్తలు మాత్రం అందరూ తీసుకోవాలి, ఎందుకంటే జనరల్గా బై నేచర్ ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ అయితేనేమి, బీపీ పేషెంట్స్ అయితేనేమి, వాడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే ఈ బ్లాక్ ఫంగస్ ఏదో వైట్ ఫంగస్ అనో ఎల్లో ఫంగస్ అని పింక్ ఫంగస్ అని ఇవన్నీ వస్తాయి ఇప్పుడు. సో వాటి బారిన పడకుండా, ఎందుకంటే ఎక్కడికక్కడ దిక్కుతోచని వాళ్ళకి మరి ఆయుర్వేదం మందు కూడా ఉంది, హోమియోపతి ఉంది, అలాగే మన పూజలు ఉన్నాయి, అన్నీ కూడా పనిచేస్తాయి తప్పకుండా, నమ్మకం. నేను ఎప్పుడు అంటుంటా అభిమానం లేదు ఆరాధన లేదు, ఆరాధన లేదే మనిషి లేడు, మనిషి లేదే అభిమానం లేదే ఆరాధన లేదు, ఆరాధన లేదే మతం లేదు, మతం లేదే మానవులు లేడని సదా ప్రతిదీ నమ్మకం. నేను చేయించుకున్నాను, ధైర్యంగా అందరూ కూడా చేయించుకోండి, భయపడకండి.